శ్యామల కోసం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మీతోనే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంతో బిజీగా ఉండే మీరు ఎందుకు సడన్ గా బ్రేక్ ఇచ్చారు? మీరు బ్రేక్ ఇచ్చారా, లేకపోతే ఇండస్ట్రీయే మీకు కొంచెం దూరంగా ఉంది? అలా ఏం లేదు, కొన్ని బిజినెస్ సెటప్లు చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. సో బిజినెస్ సెటప్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఫినిష్ అయినాయి. ఇంకా ఊర్లో ఒక రెండు అనుకుంటున్నాను, ఒక రిసార్ట్, ఒక మల్టీప్లెక్స్ అని. ఆ రెండు కూడా అయిపోతే తర్వాత బ్యాక్ టు ఇండస్ట్రీ మళ్ళీ మామూలుగా. ఓకే, అంటే ఒక రేంజ్లో వెళ్తున్న టైంలో మధ్యలో ఆపేశారు కదా? యా, సీరియల్స్ ఎప్పుడైనా ఉంటాయి. ఓకే, వాటికి యూనో ఆపటం అలాంటిది ఏం లేదు. ఓకే, నేను మళ్ళీ సీరియల్స్ చేయడానికి రెడీగానే ఉన్నాను. మధ్యలో చాలామంది అడిగారు, వాళ్ళకి అప్పుడు నో చెప్పాను. ఇప్పుడు ఒకటి అయితే సీరియల్ కమిట్ అయ్యాను. ఓకే, మొన్నే షూటింగ్ కూడా అయింది, ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు అన్నమాట. సీరియల్ పేరు వచ్చేసి ఏంటి షాన్, సీరియల్ పేరు ఏంటి? కార్తీక దీపం. కార్తీక దీపం. నెగటివ్ రోల్? కొంచెం నెగటివ్ రోల్. ఓకే, ఫస్ట్ ఎలా ఉన్నారు అని అడుగుదాం అనుకున్నాను. శ్యామల మీకు పెద్ద బాధ్యతను వదిలేసి వెళ్ళిపోయింది కదా, సో ఆడవాళ్ళు ఇంతలా కష్టపడతారా అని ఫీల్ అవుతున్నారా మీరు, లేకపోతే హ్యాపీగానే ఉందా? ఈ విషయం లాంటి బేబీతోటి అసలేముండదు. ఇప్పుడు చూస్తారు కదా మీరు, ఇదే మ్యాగ్జ్ చేసే అల్లరి అల్లరి. మదర్ అలవాటు అయి ఉంది కదా, మరి బాబు ఎలా ఉంటున్నాడండి? ఇలా హ్యాపీగానే ఉంటాడు. మీరంతా రాగానే మీ దగ్గరకు వచ్చి ఎలా అయితే ఎంటర్టైన్ అయ్యాడు అలాగే ఎంటర్టైన్ అవుతుంది. యా, మోస్ట్లీ బొమ్మలతో ఆడుకుంటాడు. అంటే మనుషులు ఉంటే మనుషులతోనే ఉంటాడు, మనుషులు ఎవరు అటెండ్ చేయట్లేదు అంటే బొమ్మలతో ఆడతాడు, బ్లాగ్స్ పెడతాడు. ఇంకా ఇప్పుడిప్పుడే లేచి నుంచుంటున్నాడు, మొన్న 4 అడుగులు వేసాడు, రికార్డ్ చేశాను, శ్యామలో వచ్చిన తర్వాత చూపిద్దామని. సో ఫస్ట్ స్టెప్స్ అయిపోయినాయి, మొదటి అడుగులు మిస్ అయిన శ్యామల రికార్డ్ చేసి పెట్టాను. సో మిస్ అవ్వలేదు ఆల్మోస్ట్. మీకు శ్యామల తర్వాత నేను అడగను కానీ, శ్యామలకు ముందు మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు, అమ్మాయి వెనకతలు తిరిగారు, కానీ అమ్మాయి వదిలేసిందంట కదా, ఎవరని చెప్పారా లేకపోతే మీరు ఊహించారా? అవునా కాదా, ఎవరని చెప్పారా మీరు ఊహించారా? లేదు, శ్యామల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు శ్యామల అడగల క్వశ్చన్ దాన్ని కాదు, అంటే మీకు సంబంధించిన విషయం కదా. నాకు సంబంధించి నేను చెప్పాను కదా, శ్యామల చెప్పింది కాబట్టి శ్యామల అడగను. పోనీ అవునా కాదా, అది కూడా శ్యామల అడగలి మీరు. నేను అమ్మాయిని మీకు ఎవరు చెప్పారా? అంటే చాలా అందంగా ఉన్నారు కదా, అమ్మాయిలు మీ వెనకత్రైనా పడచ్చు, లేకపోతే మీరైనా అమ్మాయిలు వెనకత్ర. నేను ఎవరు వెనకాల పాల? మరి శ్యామల, శ్యామల పడింది నా వెనకాల. అంటే ఎవరు ముందెళ్ళారు? మీకు తెలియదు అసలు ఈ స్టోరీ? శ్యామలనే, ఐఎమ్ గుడ్ డీసెంట్ బాయ్ యూనో. అవునా, కానీ బయట టాక్ అలా లేదుగా. అది చాలా మంది చాలా చాలా మాట్లాడతారు, అవి మాట్లాడటకే కానీ యాక్షన్స్కి ఎప్పుడు రాలేదు. చాలా చాలా రొమాన్స్ ఉన్నాయి, నేను బాగా యారగెంట్ అని, నాకు కోపం ఎక్కువ అని, అది నాకు తెలియదు అయితే. యా, ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పటివరకు ప్రూఫ్ లేదు. ఓకే, వాటి అంత జాగ్రత్తగా ఉన్నారా? వాటి వేటికి ప్రూఫ్ లేవంటే అవన్నీ జరగలేదు అని అర్థం. నేను జాగ్రత్తగా ఉన్నాను. అయ్యి ఉండొచ్చు, అవి ఏవి జరిగి ఉండకపోవచ్చు, లేదంటే జాగ్రత్తగానే ఉండొచ్చు, రెండు అనుకోవచ్చు. సో ఫస్ట్ శ్యామలని మీరు ప్రపోజ్ చేయలేదు, తనే ప్రపోజ్ చేశారు. ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళి, లవ్ ఎన్ని ఇయర్స్ నడిచింది లవ్ ఇద్దరి మధ్య? 2 ఇయర్స్ వచ్చింది. 2 ఇయర్స్? అండ్ ఆఫ్ 2 ఇయర్స్. కొంత తెలుసు లవ్ స్టోరీ నాకు, శ్యామలని చెప్పినట్లుంది ఒక ఇంటర్వ్యూలో. శ్యామల వాళ్ళ ఇంట్లో ఓకే చేయలేదంట కదా ఫస్ట్. సో మీరు చెప్తారా పోనీ, శ్యామలని ఉడతా కాదు మీ నుడితే చెప్పండి, మీ లవ్ స్టోరీ కోసం, పెళ్లి కోసం ఎలా కష్టపడి పెళ్లి చేసుకున్నారు శ్యామల? కష్టపడి పెళ్లి చేసుకుంది ఏం లేదు. శ్యామల వాళ్ళ ఇంట్లో మా ఇద్దరు విషయం తెలిసింది, శ్యామల వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ శ్యామలను వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత శ్యామల నాకు రెస్పాన్సిబిలిటీ అయింది, శ్యామల నేను మా అక్కల ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాను. ఒక 1 ఇయర్ తర్వాత పెళ్లి చేసుకున్నాం అంతే. కానీ చాలా తను పాపం మా ఆయన్ని అందరూ కలిసి ఇలా క్వశ్చన్స్ వేశారు, పాపం మా ఆయన చాలా బాధపడ్డారు అది ఇది అని అన్నారు. మీరు చాలా సింపుల్గా ఏం లేదు అంతే. బాధపడటం అంటే ఆ రోజుకి ఆ టైంకి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అనుకున్నాను.
సరే మనం క్లియర్గా ఉన్నాం కదా, వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు అనుకోని అనుకున్నాను. యా నాకు చాలా క్లారిటీలు ఉన్నాయి, నాకు క్లారిటీ ఉన్నప్పుడు నేను బాధపడాల్సిన అవసరం లేదు కదా. సో శ్యామలాన్ని పెళ్లి చేసుకున్నాక మీ లైఫ్ హ్యాపీయేనా? మేము బాగా అండర్స్టాండింగ్. ఓకే, శ్యామలాకి ఏమైనా కావాలంటే మామూలు అందరు అమ్మాయిలాగా అలగటాలు, అమ్మాయి మనసు లేదు నేను తెలుసుకోవాలి ఇలాంటివి ఏం లేవు. తనకి ఏమైనా కావాలంటే నాకు చాలా క్లియర్గా చెప్తుంది, నాకు ఇది కావాలి వెళ్ళాను, నాకు ఇష్టమైతే ఓకే అని, నాకు నచ్చకపోతే వదిలే పాప లైట్ తీసుకోని, లేదు లేదు నాకు కావాలి అన్నానికని కొద్దిగా ఆలోచించి సరే జాగ్రత్తగా చేసుకోను సంథింగ్ అలాంటి సలహాలు ఏమైనా ఇస్తాను అంతే. శ్యామల ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసి అందరినీ అంటే డల్గా ఉన్న వాళ్ళు కూడా ఎంతో యాక్టివ్గా ఉండే తన టాకింగ్ పవర్తో అందరిని ఆకర్షిస్తుంది. సో అలాంటి శ్యామల ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్ళి చాలా కూల్గా కామ్ గోయింగ్గా నడవడానికి కారణం ఏంటి? అది ఒక గేమ్ అనా లేకపోతే తన వ్యక్తిత్వం అంతేనా? శ్యామల ఏంటి, శ్యామల ఎలా ఉంటుంది అనేది నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను కూడా రెగ్యులర్గా బిగ్ బాస్ ఫాలో అవుతున్నాను. సో నిన్న ఏదో ఒక టాస్క్ ఇచ్చారు. ఓకే, మీరు ఎవరికన్నా అయినా ఎవరి కోసం ఏదైనా త్యాగం చేశారు అంటే అదేంటి అనేది నేను విందాం అనుకుంటున్నాను. ఈరోజు టెలికాస్ట్ అయితే అనుకుంటాను. సో నేను మిస్ అయ్యాను, అదేంటో వింటే నాకు తెలిసేది. ఓకే, అంటే రోజు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది కదా? ఇద్దరు 7 ఇయర్స్. 7 ఇయర్స్, 7 ఇయర్స్లో శ్యామల ఎలా ఉంటుందో తెలీదా? సి ఒకళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే తర్వాత తెలుసుకోవడానికి ఏమి ఉండదు, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. సో నేను శ్యామల గురించి పూర్తిగా ఏది తెలుసుకోవాలని అనుకోలేదు. ఓకే, యా సి వీఆర్ లైక్ 2 గుడ్ ఫ్రెండ్స్ టుగెదర్, వీఆర్ హ్యాపీ, దట్స్ ఇట్. ఒకసారి పెళ్ళైన కొత్తలో నన్ను అడిగింది శ్యామల, ఏదో ప్రాజెక్ట్ వచ్చింది నన్ను చేయమంటావా వద్దా అని. నేను అడిగాను, నేను రాకముందు నువ్వైతే ఏం చేసేది చేసేదాన్ని, మరి ఇప్పుడు నన్ను ఎందుకు, ఇప్పుడు మనకు పెళ్ళైంది కదా, సి నేను నిన్ను అడగాలి కదా అని చెప్పాను. నువ్వు 20 సంవత్సరాలు నేను లేకుండా పుట్టి పెరిగావు, బాగానే హ్యాపీగా ఉన్నావు, అండ్ ఇప్పుడు కొత్తగా నేను వచ్చానని చెప్పి నాకు అన్నీ చెప్పి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ డెసిషన్, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎనీవేస్ ఐ విల్ బీ దేర్, నథింగ్ టు వరీ అబౌట్ అని చెప్పాను. అంతే, ప్రొఫెషనల్గా మీ ఇద్దరు చాలా తక్కువ మాట్లాడుకుంటాం. అయ్యో అవునా? యా ఇద్దరం ఒకే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి సి బయటికి వచ్చిన తర్వాత యూనో ఇంట్లో కూడా అదే డిస్కషన్ నడుస్తామంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, అందుకని పెద్దగా మాట్లాడాం అన్నమాట. అందరినీ గేమ్స్లో వాటిలో కూడా చాలా యాక్టివ్గా గేమ్స్ ఎన్నో షోస్ కూడా జీ తెలుగులో ప్రోగ్రామ్స్ కూడా చేశారు శ్యామల. సో తనకి కూడా ఒక టాస్క్ వచ్చింది బిగ్ బాస్లో, కానీ ఏదో నార్మల్గానే నడుస్తుంది అన్నమాట. మట్టిలో మాణిక్యాలు అని చెప్పేసి మట్టిలో మాణిక్యాలు చూస్ చేసుకున్న సైడ్ ఆ 4 దొరికినాయి, ఆయన చూస్ చేసుకున్న సైడ్ 10 దొరికినాయి. బిగ్ బాస్ కూడా చాలా కూల్గా ఉంటుంది అన్నమాట, ఏ మాట అన్నా కానీ చాలా జాగ్రత్తగా. శ్యామల ఎప్పుడు చాలా కూల్గానే ఉంటుంది. శ్యామల అంటే శ్యామల పెళ్ళికి ముందు బాగా గెంతుతా ఎగురుతా చాలా యాక్టివ్గా ఉండేది అనమాట, ప్రతిదీ తెలుసుకోవాలని నా క్యూరియాసిటీ ఉండేది. నాతో కలిసిన తర్వాత శ్యామల మరి నన్ను చూసి నేర్చుకుందో లేదా నాకే తెలియదు, కానీ మన టర్న్ వస్తుంది, మన టర్న్ వచ్చినప్పుడు మనం ఏంటి అనేది మనం ప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది అనేది నా కైండ్ ఆఫ్ ఇది అనమాట, నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఎప్పుడు అది చెప్తాను, తొందర అవసరం లేదమ్మా, మన దగ్గరికి బాల్ వస్తే అప్పుడు మనం దాన్ని గోల్ వేస్తే సరిపోద్ది, కంగారు పడాల్సిన అవసరం లేదని. దాని తర్వాత నుంచి నెమ్మదిగా ఆలోచించడం, కొంచెం మెచ్యూర్డ్గా ఇది చేయటం. షీఈస్ జస్ట్ 26-27 ఇప్పటికీ పిల్లయే. ఓకే, సో దో ఓకే, తనకు ఒక బాబు పుట్టినా కూడా. బిగ్ బాస్లో ఎక్కువ దీప్తితోనే ఉంటుంది కదా మనం చూస్తున్నట్టు, అని మీరు చెప్తున్నారు. అండ్ టీవీలో నేను చూసినప్పుడు అయితే మహా అయితే ఇద్దరు కలిపి ఆ ఇంట్రాక్షన్ ఆ టైం అప్పుడే లేదు. లేదు, టోటల్గా శ్యామల దీప్తితోనే తప్ప ఎక్కువ ఇంకెవ్వరితో ఉండట్లేదు. నార్మల్గా ఉంటున్నారేమో మిగతా వాళ్ళతో, కానీ ఎక్కువ దీప్తితోనే ఉంటుంది. అంటే ఇద్దరు ఒకే ప్రొఫెషన్ అన్నా లేకపోతే ముందు నుంచి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా వాళ్ళిద్దరికి? శ్యామలకి హౌస్లో ఉన్న వాళ్ళతోటి మొహపరిచయాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటాను, నాకు తెలిసి ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా లేదు, మొహపరిచయాలు వాటికే ఉన్నాయి. యా గీతా మాధురి తోటి కొంచెం పరిచయం ఉంది అనుకుంటాను, అనుకుంటానండి. యా ఉంది, అంటే వాళ్ళిద్దరు టుగెదర్ షోస్ ఫంక్షన్స్ అయ్యి వీళ్ళు ఏదో ఏదైనా హోస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వినో, సో దే నో ఈచ్ అదర్ వెరీ వెల్. దీప్తి గారి గురించి నాకు పెద్ద ఐడియా లేదు, అసలు దీప్తిని ఎప్పుడు కలిసినట్టు లేకపోతే దీప్తి నాకు ఫ్రెండ్ అన్నట్టు శ్యామల చెప్పినట్టు గుర్తే లేదు. యా ఇద్దరు ఎందుకు కలిసి ఉంటారంటే దీప్తి గారు కొంచెం పెద్ద ఆవిడ, ఆవిడ ఏమన్నా కొంచెం మంచి టిప్స్ ఏమని చెప్తాను శ్యామల, నాకు తెలియదు అలాగా అమ్మాయి ఇలాగా శ్యామల ఏదన్నా ఎవరన్నా చెప్తే బాగా వింటుంది.
చేస్తలేదు. తర్వాత ముందైతే క్లియర్గా వింటారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి. ఓకే, మరి నిన్నటి ఎపిసోడ్లో లస్సీ లేదని చెప్పేసి బాధపడింది కదా, చూసారా ఎపిసోడ్? నేను కూడా చూశాను. మరి ఫీల్ అయ్యారా మీరు ఏమన్నా అట్లాంటిది ఏం లేదా? సో అది 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 లెస్సీ ఫైట్ కాదు, అది ఇగ్నోరెన్స్కి వచ్చిన ఇది అనమాట. అండ్ షీ వాంట్స్ టు క్లియర్ తనతోటే అదేదో మిస్ ఫైర్ అయిన నాకు ఇదంతా అయిందని అనుకుంటున్నాను. అది అదే జరిగింది చివరికి కూడా. ఓకే, బిగ్ బాస్లో ప్రజెంట్ ఎవరి వల్ల అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది బాగా అని అనిపించే, అంటే డైలీ మీరు ఫాలో అవుతున్నారు కదా, సో ఎవరి వల్ల అయితే బాగా డిస్టర్బెన్స్ ఉందని మీకు అనిపిస్తుంది? ఈ వారం అయితే అలాంటివి ఏం లేవు. సో లాస్ట్ వీక్ ఇదే నడుస్తూ ఉంది ఇంకా. సో ఈ వారం ఎవరు కొట్టుకోటాలు డిస్టర్బ్ ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకోవటాలు ఎందుకు లేవు? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఏడవడానికి కారణం ఎవరు? శ్యామల ఏడవటానికి కారణం ఎవరు? శ్యామల ఏడవటానికి కారణం ఏం లేదు, ఇగ్నోరెన్స్ అని చెప్తున్నాం కదా. సో పట్టించుకోలేదు కాబట్టి అమ్మాయి బాధపడింది, అడగలేదు కాబట్టి అమ్మాయి ఫీల్ అయింది. సో అదే ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న టైంకి అది జరిగింది. అది జరగటం యూనో ఇట్ లీడ్స్ టు యూనో ఎమోషన్. ఇదంతే, అంత విషయం లేదు. శ్యామల ఏడిచింది అంటే అర్థం చేసుకోలేదు అని బాధ. అది నాకు లెస్సి ఇవ్వలేదు అని కాదు, అది లెస్సి గురించి కాదు. ఓకే, శ్యామల బిగ్ బాస్లో అంటే చివరి వరకు కంటిన్యూ అవ్వచ్చా లేకపోతే మధ్యలో వచ్చేవచ్చా? లాస్ట్ టైం నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు ఇదే క్వశ్చన్. నేను అనుకున్నాను 100 డేస్ అయితే ఉంటుంది శ్యామల అని, ఎవరు విన్ అవుతారలేదు అనేది దట్ ఇస్ సెకండరీ. ఇది చివరి వరకు ఉంటుంది అనేది నేను గట్టి నమ్ముతున్నా. శ్యామల ఒకవేళ 3 మంత్స్ అక్కడే కనుక ఉండిపోతే బాబుతో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాడి ఇబ్బంది కాదు కదా, అది సమస్య కాదు. జనరల్గా లేడీస్ వాడు లవ్, వాడు వాడు అడారబుల్, వాడిని చూసుకోవడానికి చాలా మంది ఉన్నాం మేము. సో వాడు శ్యామలని మిస్ అవుతాడా అంటే వాడైతే మిస్ అవ్వడు నాకు తెలిసి, ఎందుకంటే వాడికి గుర్తు లేకపోవచ్చు. వాడు ఉంటే బాగా అంటాడు. వాడి ఈశానికి కావాల్సింది ఏంటంటే ఇంటికి రాగాలనే వాడిని వెంటనే ఎత్తుకోవాలి, ఎత్తుకొని కింద పెట్టేస్తే ఆడు హ్యాపీ. రాగాలని ఆడు ఇగ్నోర్ చేస్తేనే ఆడు అని కాసేపు నసుగుతాడు అంతే. ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఏడుపు కూడా కాదు, ఆయన పట్టించుకోలేదే అని వాడి బాధ అలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అన్నమాట. మదరు అలాగే ఫాదరు కూడా యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా, సో మీ అబ్బాయిని కూడా యాక్టింగ్ సైడ్ నడిపిస్తారా? వాడు డిసైడ్ చేసుకున్నాడు పెద్ద రాజుతో, వాడి గురించి నేను ఇప్పుడే ఏం డిసిషన్స్ తీసుకుంటాను. మీకు ఏమైనా ఆలోచన ఉందా? యా, ఎవరన్నా అడిగితే ఇప్పుడంటే వాడు ఏం చేయలేడు కాబట్టి నేను తీసుకెళ్ళి కెమెరా ముందు కూర్చోబెడతాను. యా, ఇప్పుడు నా మీతో పాటు కూడా కూర్చున్నాను కెమెరా ముందు. ఓకే, అంతే. శ్యామలాకి వాడిని పైలట్ చేయాలని కోరిక, సో నాకు బిజినెస్ మ్యాన్ చేయాలని కోరిక. సో వాడికి ఏం కోరిక ఉందో నాకే తెలీదు. ఓకే, మీ పర్సనల్గా అయితే మీ పేరెంట్స్ మీ లైఫ్కి సంబంధించి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారా? ఆబ్వియస్లీ ఎవరైనా ఉంటారు కదా హ్యాపీగానే. నేను బాగానే ఉన్నాను అంటే వాళ్ళు ఊహించిన ఒక స్టేజ్లో. ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్కి నేను బిజినెస్ చేయడం కంటే యాక్టింగ్ చేయడం ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఫస్ట్ నేను యాక్టింగ్కి వెళ్తానంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత కొంచెం నేమ్ అండ్ ఫేమ్ వచ్చి నా బిజినెస్ కంటే ఇదే బెటర్, ఓకే వీడు ఇక్కడ హ్యాపీగా ఉన్నాడు ఈ లైన్లో ఏ స్ట్రెస్ లేకుండా ఇదే కంటిన్యూ చేయొచ్చు కదా అని అంటారు. నేను చెప్పాను ఓకే సరే దీన్ని కంటిన్యూ చేస్తాను, కొంచెం బిజినెస్ సెట్ చేసి యా ఫ్యూచర్ ప్లాన్ చేయాలి కాబట్టి నేను కొంచెం బ్రేక్ తీసుకొని ఆ బిజినెస్ వైపు వెళ్ళాను. యా, అంతే. మీ పర్సనల్గా మీ లైఫ్లో ఇన్ని సంవత్సరాల వయసులో ఏదైనా సీన్ గుర్తొస్తుంటే అది ఒక బ్యాడ్ సీన్ మీ లైఫ్లో ఏదైనా జరిగిందా? యా, నేను నా ఫ్రెండ్కి ఒకటికి 5 లక్షలు ఇచ్చాను 2007లో, ఇది 2018. ఇప్పుడు దాకా రాలేదు డబ్బులు, రాలేదు వాడు రాలేదు. నేను డబ్బులు ఇవ్వకపోతే కనీసం వాడని ఉండేవాడు. సో చాలామంది అడుగుతారు నన్ను డబ్బులు కావాలి అది కావాలి ఇది కావాలని, అని నేను నో చెప్పలేను. కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 2017లో ఇంకోటికి డబ్బులు ఇచ్చాను 16 లక్షలు. డబ్బులు రాలేదు వాడు రాలేదు. సో ఆల్మోస్ట్ లైక్ నా 40 లక్షల రూపాయలు నేను నా చేతులారా పోగొట్టానని చెప్పాలి.
అది తలుచుకున్నప్పుడు నాకు విపరీతమైన బాధ, తట్టుకొని కోపం, ఇక మనుషులు చీచ అని అనిపిస్తుంది కాసేపు. ఇంకా హెల్ప్ అడిగితే ఇక నాకు ఎంత కోపం వస్తుందంటే, చాలామందికి తెలుసు ఓకే, కనీసం వాడిని ప్రెషర్ చేసి నాకు తిరిగి ఇప్పించగలరు, అలా పనులు కూడా చేయట్లేదు. ఆఫ్కోర్స్ నేను అలా అడగలేదు అనుకోండి, నేను వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా నా తప్పే. సో లెట్ మీ సీ ఓకే, ఇంకా చాలా ఉంది కదా ముందు. ఓకే ఈరోజే కంగారు పడి నేను చేయాలనుకోవట్లేదు. యా అది గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధ వస్తుంది. జెన్యున్గా ఎవరికన్నా హెల్ప్ కావాలన్నప్పుడు నేను చేయలేకపోవచ్చు. కానీ యా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎవరు చేయలేరు కదా అంతే. ఓకే, ఇప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకున్నారు కదా, అలాగే ఏదైనా హ్యాపీ మూమెంట్ మీ లైఫ్లో? ప్రతిదీ హ్యాపీ, పొద్దున్న లేచిన కానీ నేను సాయంకాలం వరకు హ్యాపీగానే ఉంటాను. వీడు వచ్చిన తర్వాత అది కొంచెం రెట్టింపు అయింది, డబుల్ ట్రిపుల్ అయింది అంతే. పుట్టిన వెంటనే ఎవరు పేరు పెట్టాలని ఆలోచన రాదు కదా, సో మీకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది? దాని గురించి షేర్ చేయాలంటే, ఇషాన్ మా చెల్లెలలో అబ్బాయి పేరు యాక్చువల్గా. సో అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నాకు జరిగింది. సో హీఈస్ నో మోర్. సో వాడి పేరే వీడికి పెట్టానమాట. మా చెల్లి ఇప్పుడు అంటా ఉండేదన్నమాట, వాడు కొంచెం గొడవ ఎక్కువ చేస్తారు ఇలాగే, వెళ్ళి నీకు ఇచ్చేస్తాను వీడిని నువ్వు పెంచుకోని. అలాగే మీరే నా దగ్గరకు వచ్చేసాడని నేను బాగా ఫీల్ అవుతూ ఉంటాను. అలాగైనా కానీ వెంటనే అలా పెట్టాలని ఆలోచన ఎవరికి రాదు, మీకు అలా వచ్చింది, అదే వచ్చింది. సో అంటే ఇవన్నీ హ్యాపీ మూమెంట్సే, ఇంకా ఏదైనా మర్చిపోలేనిది? ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే లైక్ ఇట్స్ డూయింగ్ గుడ్. నా పార్ట్నర్స్ వీళ్ళందరూ దే ఆర్ లైక్ యూనో వెరీ గుడ్. వాళ్ళు బాగా అన్నీ చేస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. యా బిజినెస్ వైజ్ కూడా యూనో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. శ్యామలా గారు ఇంట్లో అందరికీ చక్కగా వండి పెడుతున్నారు అక్కడ బిగ్ బాస్ హౌస్లో, ఇక్కడ కూడా అలానే వంట చేస్తారా? శ్యామలా చాలా బాగా వంట చేస్తుంది. పెళ్లికి ముందు అసలు రాదు, పెళ్ళిన తర్వాత మీ దగ్గర నేర్చుకుందా? మా దగ్గర నేర్చుకోలేదు, మా ఊరు వంట యాంకరింగ్ చేసి 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 సూపర్ షెఫ్ అయిపోయింది శ్యామలా. నూతన్నాయుడు గారు కూడా అదే చెప్పారు, శ్యామలా చాలా బాగా చేస్తుంది. శ్యామలా నాన్ వెజ్ తిందు కానీ నాన్ వెజ్ మాత్రం చాలా బాగా చేస్తుంది. వెజిటేరియన్ కంటే నాకు తెలిసి నాన్ వెజిటేరియన్ చాలా బాగా చేస్తుంది శ్యామలా. శ్యామలా కోసం ఇంకేమైనా చెప్పండి మీ వైఫ్ కోసం. శ్యామల కోసం నేనేం చెప్తాను, చిన్న చిన్న విషయాలకి బాధపడకుండా ఉంటే బాగుంటుంది. ఇది ఎలాగో నువ్వు చూడవు కాబట్టి నేను చెప్పిన వేస్తే.